మొదటి నెలలోపు బేబీ వెయిట్ గెయిన్. బేబీస్ పుట్టిన మొదటి వారం రోజులలోపు కొంచెం వెయిట్ తగ్గుతారు. బర్త్ వెయిట్ లో దాదాపు 7%. ఇది కూడా నార్మల్. అన్ని నెలలు అమ్మ పొట్టలో ఫ్లూయిడ్స్ లో ఉండి నానిన బేబీ ఆ నీరు పోయి వెయిట్ కొద్దిగా తగ్గుతుంది. కానీ మరలా 10వ రోజు నుంచి వెయిట్ గెయిన్ చేస్తారు. 2 వారాలలోపు తగ్గిన వెయిట్ పెరగకపోతే పీడియాట్రిషియన్ తో డిస్కస్ చేయాలి. నెల తర్వాత 2వ నెల ముగిసే నాటికి బేబీ వెయిట్ గెయిన్. ఇప్పటికీ వెయిట్ గెయిన్ స్టడీగా ఉంటుంది. 1/2 ఇంచు మొదలు 1 ఇంచు వరకు పొడవు. అలాగే 600 నుంచి 1000 గ్రాములు అంటే కిలో వరకు వెయిట్ పెరగాలి. కనీసం 2 నుంచి 3 గంటలకు ఒకసారి బ్రెస్ట్ ఫీడ్ చేయాలి. 3-4 నెలల్లో బేబీ వెయిట్ గెయిన్. ఇంతకు ముందు తాగినంత తరచుగా ఫీడ్ బేబీ తీసుకోదు. ఒకే స్ట్రెచ్ లో పడుకుంటుంది. వెయిట్ ఇంతకు ముందు చెప్పినట్టే స్టడీగా ఉంటుంది. 4 నుండి 6 నెలల్లో బేబీ వెయిట్ గెయిన్. ఈ సమయంలో ఇంతకు ముందు పెరిగినంతగా రాపిడ్ గా లేకపోయినా నెలకు కనీసం 500 గ్రాముల దాకా పెరగొచ్చు. అంటే 5 నెలలు నిండేసరికి బేబీ తన బర్త్ వెయిట్ ఉన్నప్పటి వెయిట్ కంటే డబుల్ కావాలి. కాస్త అటు ఇటుగా ఉంటే డోంట్ వర్రీ. 6 నుండి 12 నెలలు బేబీ వెయిట్ గెయిన్. మొదటి బర్త్డే వచ్చేసరికి బర్త్ వెయిట్ కు కనీసం 3 రెట్లు పెరగాలి. అంటే 3 కిలోల బర్త్ వెయిట్ ఉన్న బేబీ ఫస్ట్ బర్త్డే కి కనీసం 9 కిలోలుండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే మరీ మంచిది. బేబీ గ్రోత్ విషయంలో, ముఖ్యంగా వెయిట్ గెయిన్ విషయంలో తల్లి తండ్రి గుర్తు పెట్టుకోవాల్సిన అంశాలేంటంటే, అందరూ బేబీస్ ఒకేలా పెరగకపోవచ్చు. ఇందుకు అనేక కారణాలుంటాయి. ఒక్కోసారి బేబీకి అస్వస్థత చేస్తే పెరిగిన బరువు టక్కున తగ్గిపోతుంది. అలాగే తల్లికి ఏదైనా సమస్య వచ్చి సరిగా బేబీ కేర్ తీసుకోలేకపోతే, అంతేకాదు పాలిచ్చే తల్లి తినే ఆహారాల మీద బేబీ గ్రోత్ ఆధారపడి ఉంటుంది. ఇక ఆడపిల్ల మగపిల్లవాడు గ్రోత్ లో కూడా కొద్ది వ్యత్యాసం ఉంటుంది. బేబీ బాయ్స్ ఒక్క అడుగు ముందుంటారు.